వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్నిస్తున్నాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లోనే నిర్మించాల్సిన అవసరం లేదని అంబటి స్పష్టం చేశారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని, దీన్ని బట్టి అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ఇక అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. గ్రాఫిక్స్ చూపించారు తప్ప అమరావతిలో నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలి అని, లేదా 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో, అంటే దేశ అత్యున్నత న్యాయస్థానంలో దీని మీద అప్పీలుకి వెళ్ళటం జరిగింది. దాని మీద విచారణ ప్రారంభమైన తర్వాత ఈ రోజు ఒక మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. అదేమిటంటే హైకోర్టు 3 మాసాల్లో లేదా 6 మాసాల్లో టైం బౌండ్ లో రాజధానిని మీరు అమరావతిలో పూర్తి చేయాలి అనేటువంటి ఒక తీర్పు మీద స్టే విధించడం జరిగింది. ఇది వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. దాంతో పాటు సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు కూడా మీడియాలో నేను చూశాను. న్యాయస్థానాలు టౌన్ ప్లానర్స్ కాదు, వారు టౌన్ ప్లానర్స్ లాగా వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదు అనేటువంటి మాట వ్యాఖ్య చేయటం చూస్తే, రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాలు జోక్యం సరైనది కాదు అనేటువంటి అభిప్రాయం నాకు కలుగుతా ఉంది. రాజధానులు నిర్ణయించవలసింది, రాజధానులు నిర్మించవలసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, లేదా దేశ రాజధాని అయితే కేంద్ర ప్రభుత్వాలు తప్ప న్యాయస్థానాలు కావు. న్యాయస్థానాలు ఇక్కడ రాజధాని ఉండాలి, అక్కడ రాజధాని ఉండాలి అని చెప్పేందుకు న్యాయస్థానాల పని కాదు అది అనేటువంటి మాట సుప్రీంకోర్టు ఇవాళ చెప్పడం హర్షణీయమనేటువంటి భావన.